Good morning, my dear aspirants. In this video, we are going to discuss optics. Manam kanti gurinchi ee video lo chadavabothunnam. Kanti ki sambandhinchina konni prathamika amshalanu maatrame ee video lo chustam. Migita kanti dharmalu migita video lo chustam, right? So, kanti ante enti first? What do you mean by light? Light is a form of energy. Kanti shakti swarupam. Migita vatlaga. Udaharanaku dvani shakti, vidyut shakti, ayaskanta shakti laga. Kanti oka shakti swarupam. Deenini eppudaithe idi mana kantu meeda patanam chendutundo, idi mana kannunu uttejitam chendistundi. So deeni valla manaku drushya gnanam kalugutundi. You are able to see something. So you are getting the sensation of vision because of the light. The study of light is called optics. So kanti adhyayana shastrani optics ani pilustam. Kanti adhyayana shastrani optics anta. Kanti ni koliche shastrani ante measuring light is called photometry. మనం ఇంతకుముందే చదివాం మెట్రీ అంటే మెజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ టు మెజర్ ది ఏరియాస్ ఆన్ ది ఎర్త్. జియో మీన్స్ ఎర్త్. భూమికి సంబంధించిన కొలతలు కొలిచేది జామెట్రీ. అట్లానే థర్మామెట్రీ, థర్మా అంటే టెంపరేచర్, ఉష్ణాన్ని కొలిచేది, ఐ మీన్ ఉష్ణోగ్రతను కొలిచేది థర్మామెట్రీ. ఉష్ణాన్ని కొలిచేది కెలోరిమెట్రీ. సో మెట్రీ అంటే కొలవడం. దీని తెలుగులో అచ్చమైన తెలుగులో కాంతి మితి అనే పదంతో పిలుస్తాం. మితి అంటే కొలవడం, రైట్. సో కాంతి మితి ద మెజరింగ్ లైట్. కాంతి మితి కాంతిని ఎక్కడ కొలవాల్సి వస్తుంది అంటే రకరకాల సందర్భాలలో కాంతిని కొలుస్తుంటారు. ఉదాహరణకు ఒక టెస్ట్ మ్యాచ్ అవుతుంది, క్రికెట్ మ్యాచ్. ఓడిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు బ్యాటింగ్ చేసే టీం వాళ్ళు మాకు సరిగా లైట్ కనిపించట్లేదు, లైట్ తగ్గిపోయింది కాబట్టి బాల్ సరిగా కనిపించట్లేదు, తొందర ఈరోజు చీకటి పడుతుంది కాబట్టి ఈవినింగ్ ఆటను ఆపేయమని కూడా చెప్పొచ్చు. అట్లాంటి టెక్నిక్స్ ఉంటాయి, పూర్వం ఉండే. మరి నిజానికి అక్కడ కాంతి సరిపడా ఉందా లేదా తెలుసుకోవాలంటే అంపైర్ దగ్గర ఒక మీటర్ ఉంటుంది, ఫోటో మీటర్. దాన్ని తీసుకొని ఇట్లా ఎండకు పెడతారు. పెట్టగానే ఎంత కాంతి తీవ్రత ఉందో చూస్తారు. దానికో లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే తక్కువైతే, ఒక అవధి కంటే తక్కువైతే ఆటను నిలిపివేస్తారు. అంతే కామన్. అట్లానే సినిమాలలో హీరోలు హీరోయిన్లను అందంగా చూపించాలని ఎన్నో వందల వాట్ల బల్బులను కాంతిని వాళ్ళ మొహాల మీద పతనం చెందిస్తుంటారు. సో హీరో గారి మీద కానీ హీరోయిన్ గారి మొహం మీద కానీ సరిపడా కాంతి పడుతుందా లేదో, ఉదాహరణకు గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, వెనక 100 మంది ఉంటారు. సో 100 మందిలో ఎవరు ఎక్కువ వెలగాలి? హీరో వెలగాలి. సో హీరో మీద అక్కడున్న ఫ్లడ్ లైట్లతో కాంతి పడుతుందా పడట్లేదా చూడాలంటే ఆ హీరో మొహం దగ్గర ఈ ఫోటో మీటర్ను పెట్టి కొలుస్తారు. కొలిస్తే సరిపడా వెలుతురు వస్తుందా లేదా డైరెక్టర్కు కన్ఫర్మ్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది, రైట్. అది కాంతి మితికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. సో కాంతి తీవ్రత కంటే ముందు కాంతి అభివాహం అని చదువుతాం. దీన్ని ఇంగ్లీష్లో లిమినస్ ఫ్లక్స్ అంటారు. ఫ్లక్స్ అంటే అభివాహం. సో కాంతి అభివాహం అంటే ఇట్లాంటి జనకం, కాంతి జనకం నుంచి ప్రమాణ కాలంలో వచ్చే శక్తి. సో కాంతి అభివాహము అంటే శక్తి బై కాలం. ఎంత కాలంలో ఎంత శక్తి వస్తుంది. దీనికి ప్రమాణం ల్యూమెన్. ల్యూమెన్ దీన్ని ఎల్ఎమ్తో సూచిస్తారు. 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎర్గ్ పర్ సెకండ్. ఇది కాంతి అభివాహం. ఈ కాంతి అభివాహము నిర్ణీత ఘనకోణంలో ఎంత వెళ్తుందో, ఈ ఘనకోణంలో వెళ్ళేదాన్ని కాంతి తీవ్రత అంటారు. దీన్నే ల్యూమినస్ ఇంటెన్సిటీ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మనకు ఘనకోణం అంటే ఏంటో తెలియాలి. నిర్ణీత దిశలో వెళ్ళే కాంతి అభివాహాన్ని కాంతి తీవ్రత అంటారు. ఇక్కడ నిర్ణీత దిశ అంటే దిశకు బదులుగా మనం ఘనకోణం చెప్తాం. మనం ప్రమాణాలలో చదువుతాం ఘనకోణానికి ప్రమాణం స్టెరేడియన్.
స్టెరేడియన్. మామూలు కోణానికి ప్రమాణం రేడియన్. సో రేడియన్కు ముందు స్టే కలిపితే ఆ స్టెరేడియన్ అవుతుంది. ఇది ఘనకోణం. ఘనకోణాన్ని ఇంగ్లీష్లో సాలిడ్ యాంగిల్ అంటారు. సో హౌ డు యూ డిఫైన్ ల్యూమినస్ ఇంటెన్సిటీ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ల్యూమినస్ ఫ్లక్స్ పర్ సాలిడ్ యాంగిల్. సో కాంతి తీవ్రత లేదా ల్యూమినస్ ఇంటెన్సిటీని ఎలా నిర్వచించాలి అంటే కాంతి అభివాహం డివైడెడ్ బై ఘనకోణం. సో నిర్ణీత ఘనకోణంలో వెళ్ళే కాంతి అభివాహాన్ని మనం కాంతి తీవ్రత అంటాం. రైట్. సో ఇంకా కొన్ని పదాలు ఉంటాయి. ఇంకొకటి ఇల్యూమినెన్స్ అండ్ ల్యూమినెన్స్. వాటికి కరెక్ట్ తెలుగు పదాలు మన దగ్గర ఉండకపోవచ్చు. సో ఇది ఘనకోణం. ఘనకోణం ఎలా నిర్వచించాలి అంటే ఉదాహరణకి ఇది ఒక గోళం ఉంది. ఇది గోళం. గోళాన్ని మనం త్రీ డైమెన్షనల్గా గీయలేము. సో మామూలు కోణము అంటే రెండు రేఖల మధ్య కోణాన్ని కోణం అంటాం. ఇది టూ డైమెన్షనల్. అట్లాగాక త్రీ డైమెన్షనల్ కోణాన్ని ఘనకోణం అంటారు. ఘన అంటే సాలిడ్. సాలిడ్ అంటే స్పెరికల్. సో ఇది ఒక హెమిస్ఫియర్. ఇది ఒక అర్ధగోళం. ఒక గోళంలో సగం ముక్క. ఈ గోళం యొక్క ఉపరితలంపై కొంత వైశాల్యం ఏ. ఈ కొంత వైశాల్యం ఏ దాని యొక్క కేంద్రం వద్ద చేసే కోణాన్ని ఘనకోణం అంటారు. సో ఘనకోణాన్ని ఈ ఒమేగాతోని లేదా ఈ ఒమేగాతోని సూచిస్తారు. సో ఉదాహరణకు ఇది ఒక గోళం అనుకుంటే ఈ గోళం మీద ఎన్నో చిన్న చిన్న వైశాల్యాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు ఫుట్బాల్ అనుకోండి. ఇది ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ మీద ఒక ఉపరితలం మీద ఉన్న ఒక చిన్న వైశాల్యం, ఇది వైశాల్యం. ఈ వైశాల్యం దీని యొక్క కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాన్ని ఘనకోణం అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఎక్స్టెండెడ్ ఆర్ యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ బై ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ఇట్ సర్ఫేస్. గోళం యొక్క ఉపరితలంపై ఉన్న ఏకాంక వైశాల్య మూలకం దాని యొక్క కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాన్ని ఘనకోణం అంటారు. సో మొత్తం సో ఒమేగా సూత్రం ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే వ్యాసార్థం. సో మొత్తం గోళం, ఇది గోళం అనుకోండి, దిస్ ఈజ్ ఎ స్పియర్. గోళాన్ని మనం గీయలేము. మొత్తం గోళం దాని కేంద్రం వద్ద ఏర్పరిచే ఘనకోణం ఎంత? సో మొత్తం ఏరియా ఎంత? 4πr². గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం అది 4πr² డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ క్యాన్సల్. ఎంత మిగిలింది? 4π. దీన్ని ఏమనాలి? 4π స్టెరేడియన్ అనాలి. ఇది రైట్. ఇది ఘనకోణానికి సంబంధించి. సో ల్యూమినస్ ఫ్లక్స్ ప్రమాణం ల్యూమెన్. ల్యూమినస్ ఫ్లక్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ల్యూమినస్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. సో యూనిట్ ఈస్ ల్యూమెన్. ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 1 erg/s. ఎర్గ్ ఈజ్ ద యూనిట్ ఫర్ ఎనర్జీ. రైట్. ల్యూమెన్. ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో ల్యూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు దిస్ ల్యూమినస్ ఫ్లక్స్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్. దీనికి యూనిట్ క్యాండీలా. క్యాండీలా క్యాండిల్ నుంచి వచ్చింది. కాంతి తీవ్రతను క్యాండిల్ యొక్క దాన్ని ఏమంటారు, బ్రైట్నెస్తో పోల్చి చెప్పారు. వెలుతురుతో ప్రకాశత్వంతో పోల్చి చెప్పారు కాబట్టి దానికి క్యాండీలా. దీన్ని సీడీతో సూచిస్తాం. ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఇట్లాంటి కాంతి జనకం నుంచి వచ్చిన కాంతి కొంత దూరంలో ఉన్న ఉపరితలంపై పడితే దాన్ని ఇల్యూమినెన్స్ అంటారు. ఇల్యూమినెన్స్. సో ఐఆమ్ ఇల్యూమినేటెడ్ బై దీస్ లైట్స్. ఇంగ్లీష్లో ఐఆమ్ ఇల్యూమినేటెడ్ బై దీస్ లైట్స్. దేర్ ఆర్ మెనీ లైట్స్ ఇన్ దిస్ క్లాస్ రూమ్. సో నేను కొంత వెలుతురులో ఎలా కనిపిస్తున్నానంటే నా ఉపరితలం మీద ఆ కాంతి తీవ్రత పడుతుంది. ఐఎమ్ గెట్టింగ్ సమ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో ఐఎమ్ బీయింగ్ ఇల్యూమినేటెడ్. నేను వెలిగించబడినాను.
అర్థమైన తెలుగులో. వేటి వల్ల? లైట్ల వల్ల. సో నా యొక్క ఎంత ఉపరితల వైశాల్యంపై ఎంత లైట్ పడిందో చెప్పేదాన్ని ఇల్యూమినెన్స్ అంటారు. ఇల్యూమినెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఇంపింజింగ్ ఆన్ ద యూనిట్ ఏరియా ఆఫ్ సర్టెన్ సర్ఫేస్ విచ్ ఈజ్ అవే ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ది లైట్. రైట్. సో దీని మీద పడిన లైట్ మళ్ళీ ఏమవుతుంది మన కంటిలోకి అంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, పరావర్తనం చెందుతుంది. అది మన కంట్లోకి వెళ్ళొచ్చు లేదా కెమెరా ఉంటే కెమెరాలోనికి వెళ్ళొచ్చు. సో ఎంత వెళ్ళింది, పడిన కాంతిలో ఎంత భాగము మీ కంటిలోకి చేరింది చెప్పేదాన్ని ల్యూమినెన్స్ అంటారు. ల్యూమినెన్స్. సో దీనికి ప్రమాణం ఇవన్నీ బై ఏరియానే. ఈ ల్యూమినెన్స్ అంటే దీనికి ప్రమాణం క్యాండిల్ పర్ మీటర్ స్క్వేర్. సారీ, క్యాండిలా. దీనికి ప్రమాణం క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్. ఇల్యూమినెన్స్కు ప్రమాణం లక్స్. వీటికి సరైన తెలుగు పదాలు కొంచెం కష్టమే, ప్రస్తుత కాలంలో మనం వాటిని చూడలేము. సో మళ్ళీ ఇంకొక డయాగ్రామ్తో చెప్తున్నాను. ల్యూమినెన్స్ ల్యూమెన్స్ ఈజ్ ద యూనిట్ ఫర్ ల్యూమినస్ ఫ్లక్స్. ల్యూమెన్స్ కాంతి అభివాహానికి ప్రమాణం. ఇది కాంతి జనకానికి సంబంధించింది. ద అమౌంట్ ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినెన్స్. ద అమౌంట్ ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినెన్స్. ఇట్స్ యూనిట్ ఈజ్ లక్స్. లక్స్ ఈజ్ ఆల్సో ల్యూమెన్ పర్ మీటర్. లక్స్ ఈజ్ ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ లక్స్. నెక్స్ట్, దీనిపై పడిన కాంతిలో ఎంత భాగము మళ్ళీ పరావర్తనం చెందింది. ద అమౌంట్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ లైట్ సోర్స్ ఈజ్ ల్యూమినస్ ఫ్లక్స్. ద అమౌంట్ ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినెన్స్. దీని నుంచి వచ్చేది ల్యూమినస్ ఫ్లక్స్, దీని మీద పడేది ఇల్యూమినెన్స్. అండ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ ఆఫ్ ది సర్ఫేస్ అంటే దీని నుంచి రిఫ్లెక్ట్ అయింది ల్యూమినెన్స్. సో దీనికి ప్రమాణం క్యాండిలా పర్ మీటర్స్. ఇది తేడా. ఇవి ఇంత ఇట్లాంటి ప్రశ్నలు మనం ఇంతవరకు చూడలేదు, ఇక్కడ అడగలేదు, కానీ తెలుసుంటే మంచిది. రైట్. సో మనకు లైట్ ఎలా వస్తుంది అంటే మామూలుగా మన దగ్గర ఉన్న ట్యూబ్ లైట్లో లేకపోతే ఇన్కాండిసెంట్ లైటో లేదా క్యాండిలో దేని ద్వారానో వస్తుంది. సో మనము ఉష్ణదీప్త దీపం, ఇది దీపం రకం అంటే టైప్ ఆఫ్ లైట్ అంటే నువ్వు ఏ రకమైన బల్బు వాడుతున్నావు, దాని యొక్క సామర్థ్యము ఎంత, దాని యొక్క సామర్థ్యం ఎంత, దాని క్యాండిలా సామర్థ్యం. ఉష్ణదీప్త దీపము అంటే ఇట్లాంటి మామూలు బల్బు అంటే వేడై కాంతినిచ్చేది. దీన్ని ఏమంటారంటే ఇన్కాండిసెంట్ బల్బు అంటారు, ఇన్కాండిసెంట్ బల్బ్. సో దాని నుంచి అంటే ఒక వాట్ మనకు మామూలుగా తెలుసు 40 వాట్ ఉంటుంది ఇట్లాంటి బల్బ్. సో ఒక వాట్ ఎన్ని ల్యూమెన్ల కాంతి అభివాహాన్ని ఇస్తుందంటే 14 ల్యూమెన్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాధారణ ట్యూబ్ లైట్ ఒక వాట్ వల్ల 43 ల్యూమెన్లు ఇస్తుంది. అంటే ఒక ట్యూబ్ లైట్ ఎంత ఉంటుందండి, దాని వాటేజ్ ఎంత, 40 వాటేజ్ ఉంటుంది. సో 40 ఇంటూ 40, సో అరౌండ్ 1600 చిల్లర ల్యూమెన్ల కాంతి అభివాహం వస్తుంది. హాలోజన్ బల్బులు మనకు తెలుసు, వాహనాలు హెడ్లైట్లు అన్నీ ఇప్పుడు వైట్ కలర్లో వస్తున్నాయి. కానీ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే వాహనాలు హెడ్లైట్ల నుంచి వైట్ కలర్ రావద్దు, వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకైతే అని మనం వేరే టాపిక్లో చూద్దాం, అది వచ్చినప్పుడు చెప్తాం. ట్యూబ్ లైట్ల లాంటి వెలుతురు రోడ్ల మీద ఉండద్దు. యాక్చువల్గా హైవేస్ మీద మనకు సోడియం ల్యాంప్స్ పెడతారు. మా చిన్నతనంలో వెహికల్స్ బల్బులు కూడా ఎల్లో కలర్ బల్బులు ఉండేవి, కానీ ఇప్పుడన్నీ కరెంటును ఆదా చేద్దామని ఎల్ఈడి బల్బులు రోడ్ల మీదకి వచ్చేసాయి. అవే ఎల్ఈడి బల్బులు కార్లలో కూడా వచ్చేసాయి. మొత్తం ప్యూర్ వైట్, వైట్ లైట్ వస్తుంది. సో దాన్ని ఏమంటారంటే హాలోజన్ బల్బులు. ఎందుకు వీటిని హాలోజన్ బల్బులు అంటారంటే అందులో హాలోజన్ వాయువులు నింపుతారు. హాలోజన్ వాయువులు అంటే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అస్టాటిన్ అని మనకు మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలు ఉంటాయి. ఇన్ ద పీరియాడిక్ టేబుల్ యుల్ ఫైండ్ దోస్ గ్యాసెస్. సో దానికి ఎక్కువ ఎందుకు వీటిని వాడుతున్నారు, హాలోజన్ ల్యాంపులు ఎందుకు వాడుతున్నారు లేదా వైట్ లైట్ వచ్చే ఎందుకు వాడుతున్నారు అంటే అవి తక్కువ కరెంటును తీసుకొని ఎక్కువ వెలుతురునిస్తాయి, అదన్నమాట.
ఇస్ దిస్ క్లియర్ రైట్ కానీ వాటి వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి అవి ఏ నష్టాలు అనే మనం తర్వాత చూద్దాం సో కాంతిని ఇచ్చే వాటిని కాంతి జనకాలు అంటారు దే ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లైట్ వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లైట్ సో టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ లైట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద నేచర్ వన్ ఈజ్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ దట్ మీన్స్ లైట్ ఎమిటింగ్ naturally on their own they are called self luminous and the second one is paraprakashakalu or gauna prakashakalu non luminous bodies what do you mean by non luminous bodies nenu right now now I am a non luminous body ee camera lo record ela aitundi ikkada nunchi ochina light naa moham meeda padi nenu prakashinchadam valla ikkada nunchi ochina light camera lo kelthundi सो मन को तेलसी स्वयं प्रकाशकालेवी अंटे स्टार्स आल स्टार्स सो आल स्टार्स एंड आल बल्ब्स फॉर एग्जांपल बल्ब दानिकि करंटुनि तीसुकोनि तनकु तानुगा प्रकाशिस्तुंदि अट्लाने मनकु मिनुगुरु पुरुगानि उंटुंदि अदि कूडा कांतिनि इस्तुंदि स्वयंगानि दानिलो ल्यूसिफर् अनि एदो ओक पदार्थं उंटुंदि दानि वल्ल अदि वेलुतुर्निस्तुंटुंदि మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా వస్తువులన్నీ వేరే వాటి యొక్క కాంతి వల్ల మనకు అనిపిస్తున్నాయి కాబట్టి వాటిని పరప్రకాశకాలు అంటారు దే ఆర్ నాన్ ల్యూమినస్ బాడీస్ ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ బంతి ఉంది ఈ బంతి మీకు ఎలా అనిపిస్తుంది సూర్యుని నుంచి వచ్చిన కాంతి దీని మీద పడి పతనం చెంది మీ కంట్లోకి వస్తుంది కాబట్టి కనిపిస్తుంది రైట్ ఇవి అబౌట్ సోర్సెస్ ఆఫ్ లైట్ నెక్స్ట్ కాంతి ప్రసారంలో మనం కాంతి ప్రసారంలో మనం కాంతి ఎలా ప్రసరిస్తుంది దాని ధర్మాలు అవన్నీ చూస్తాం పదార్థాలు మూడు రకాలు కాంతి ప్రసారం దృష్టి డిపెండింగ్ అపాన్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ వెదర్ దే అలో ఆర్ వెదర్ దే అలో ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ దట్ నేచర్ ఆబ్జెక్ట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు త్రీ కేటగిరీస్ ఒకటేమో అపారదర్శక పదార్థం అపారదర్శక అంటే ఓపెక్ సబ్స్టెన్స్ ఇంకొకటేమో పారదర్శక పదార్థం దాన్నేమో ట్రాన్స్పరెంట్ అంటాం మూడోదేమో ట్రాన్స్లూసెంట్ ఆర్ సెమీ ట్రాన్స్పరెంట్ ఇవి మూడు రకాలు ఏంటియో చూద్దాం పారదర్శక పదార్థాలు ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ అంటే ఉదాహరణకు గాజు పలక ఇలా వచ్చిన కాంతిలో 99% కాంతి దీని నుంచి వెళ్ళిపోతుంది అది పారదర్శక పదార్థం అపారదర్శక పదార్థం తన ద్వారా కాంతిని పోనివ్వదు ఉదాహరణకు మానవ శరీరం మీరు లైట్కు ఎదురుగా నిల్చున్నారు అనుకోండి గోడ మీద మీ వెనకాలంతా చీకటి చీకటినే మనం పెట్టిన పేరు నీడ షాడో సో మనం అపారదర్శక పదార్థం గోడ అపారదర్శక పదార్థం ప్లాస్టిక్ ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ చైర్ ఉందనుకోండి దానికి కూడా నీడ ఏర్పడుతుంది రాయి అపారదర్శక పదార్థం కాంతిని తమ ద్వారా ప్రసారం చేయలేని వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు రైట్ పాక్షిక పారదర్శక పదార్థాలు సెమీ ట్రాన్స్పరెంట్ సెమీ ట్రాన్స్పరెంట్ ఉదాహరణ ఏంటి ఉదాహరణకు ఒక కాగితం తీసుకొని దానికి కొంత నూనె పోయండి ఇటువైపు టార్చ్ లైట్ వేయండి సో టార్చ్ లైట్ వెలుతురు కొంత మాత్రమే ఇటువైపు వస్తుంది అప్పుడు అది సెమీ ట్రాన్స్పరెంట్ ఇస్ దిస్ క్లియర్ పూర్తిగా రాదు లైట్ అట్లాంటి వాటిని ట్రాన్స్లూసెంట్ ఆర్ ఇప్పుడు మనకు కిటికీ అద్దాలు ఉంటాయి మొత్తం కనిపించదు దాని మీద బొడిపెల్ బొడిపెల్ నిర్మాణం ఉంటుంది దాని మీద పడిన కాంతి అంతా డిఫ్యూజ్ అవుతుంది సో లోపల ఉన్న వ్యక్తులు నేరుగా కనిపించరు కానీ కొంత వెలుతురు లోపలికి వస్తుంది ఇస్ దిస్ క్లియర్ రైట్ నెక్స్ట్ సో కాంతి గురించి వచ్చిన తర్వాత కాంతి ఎలా ప్రసారం చెందుతుంది ఒక చోట నుండి ఇంకొక చోటుకి అనే దాని మీద పూర్వకాలంలో రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి అందులో వచ్చిన మొదటి వ్యక్తి న్యూటన్ సో కాంతి ప్రసారం మీద ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయో చూద్దాం మొదటిది న్యూటన్ కణ సిద్ధాంతం న్యూటన్స్ కార్పాస్కులర్ థియరీ అంటారు న్యూటన్స్ కార్పాస్కులర్ థియరీ కార్పాస్కిల్ మీన్స్ స్మాల్ పార్టికల్ ఏ టైనీ పార్టికల్ ఏ వెయిట్లెస్ పార్టికల్ ఇస్ దిస్ క్లియర్ రైట్ నెక్స్ట్ రెండవది హైగన్స్ తరంగ సిద్ధాంతం The second one is Huygens is the name of a scientist Huygens wave theory. Moodo dachesi
ఫ్లాంక్ క్వాంటం సిద్ధాంతం. దిస్ ఈజ్ ఫ్లాంక్స్ క్వాంటం థియరీ. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. సో మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ థియరీ, దీస్ ఆర్ ది ఫోర్. సో ఒకరికి తోచింది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే, ఇది కాంతి యొక్క అన్ని లక్షణాలను 100% రుజువు చేయగలగాలి. ఒక సిద్ధాంతం ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, దాన్ని ఉపయోగించి నేను అన్నింటినీ వివరించగలగాలి. దేనికి సంబంధించి? కాంతికి సంబంధించి. సో ఒకతను ప్రతిపాదించింది న్యూటన్ కణ సిద్ధాంతం. ఇక్కడ పేర్లోనుంది పార్టికల్ కణాల అంటే కాంతి కణాల రూపంలో వెళ్తుందని. ఇంకొక ఆయన వచ్చాడు తరంగం అన్నాడు అంటే వేవ్. ఇంకొక ఆయన వచ్చాడు క్వాంటం. క్వాంటం అన్న పార్టికలే, ప్యాకెట్ ఆఫ్ బండిల్ ఆఫ్ ఎనర్జీ. రైట్, నెక్స్ట్ వచ్చింది తరంగ సిద్ధాంతం. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఒకరు పార్టికల్ అంటున్నారు, ఒకరు వేవ్ అంటున్నారు. ఇవన్నీ పోను వచ్చింది ఐదవ సిద్ధాంతం ఉంది, దాన్ని ద్విస్వభావ సిద్ధాంతం అంటారు. డ్యూయల్ నేచర్ థియరీ. ద్వి అంటే రెండు, స్వభావాలు అంటే ఏమేం స్వభావాలు? కాంతికి రెండు ఉంటాయి, పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. కణము కరెక్టే, తరంగం కరెక్టే. మరి అలా రెండు ఎలా కరెక్ట్ అవుతాయి? అది మనం ఇప్పుడు చూస్తాం. ఇస్ దిస్ క్లియర్? కాంతి కణమా తరంగమా? రైట్. సో మనం ఫస్ట్ పోయేది న్యూటన్ కణ సిద్ధాంతం. దీన్ని న్యూటన్స్ కార్పాస్కులర్ థియరీ అంటారు. వాట్ డీ మీన్ బై కార్పాస్కుల్? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ, ఏ స్మాలెస్ట్ టైనీ ఆల్మోస్ట్ ఆల్ మాస్లెస్ పార్టికల్. సో న్యూటన్ ఏం చెప్పాడంటే, సింపుల్గా కాంతి చీమల దండు వలె కణాల రూపంలో రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. సో అకార్డింగ్ టు న్యూటన్స్ కార్పాస్కులర్ థియరీ, లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ కార్పాస్కుల్స్, అండ్ దే ట్రావెల్ ఇన్ ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్. దే అండర్గో రెక్టిలీనియర్ ప్రాపగేషన్, దే ఫాలో ఏ రెక్టిలీనియర్ పాత్. ఇది ఈయన ఏం చెప్పాడు, రూపంలో ప్రయాణిస్తుంది. ఇది నెంబర్ వన్. ఈయన పరావర్తనము, రిఫ్లెక్షన్, పరావర్తనం మరియు వక్రీభవనం లాంటి చిన్న చిన్న ధర్మాలను వివరించాడు. ఎవరు? న్యూటన్. నెక్స్ట్ ఈయన ఏం చెప్పాడంటే, కణము యొక్క సైజు రంగును నిర్ణయిస్తుంది. ద కలర్ ఆఫ్ ది లైట్ ఈజ్ డిసైడెడ్ బై ది సైజ్ ఆఫ్ ది కార్పాస్కుల్. ఉదాహరణకు ఓ ఎర్ర కలరు ఇంతుంటే ఇంకో కలరు ఇంతుంది, ఇంకొక కలరు ఇంతుంది అని చెప్పాడు. దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఏం లేదు, ఊరికే తనకు దోచింది చెప్పేశాడు. ఈయన ఇంకొకటి ఏం చెప్పాడంటే, కాంతి యొక్క వేగము సాంద్రతర యానకంలో ఎక్కువ ఉంటుంది, విరళ యానకంలో తక్కువ ఉంటుంది అని. సో ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ డెన్సర్ మీడియం ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ రేరర్ మీడియం. ఏంటి డెన్సర్ రేరర్ అంటే, చిక్కగా ఉండేది డెన్సర్, పల్చగా ఉండేది రేరర్. కానీ నిజానికి తెలిసింది ఏంటంటే, ఇది ఆపోజిట్. కాంతి పల్చని యానకంలోనే వేగంగా ప్రయాణిస్తుంది, చిక్కని యానకంలో కంటే. సో ఇవి న్యూటన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలు. దీస్ ఆర్ ఆల్ ది ప్రపోజల్స్ మేడ్ బై ది న్యూటన్. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. మరి న్యూటన్ కణ సిద్ధాంతాన్ని మనం ఎందుకు ఒప్పుకోలేకపోయినామంటే, ఈ న్యూటన్ కణ సిద్ధాంతంతో కాంతి యొక్క ఇతర ధర్మాలను మనం వివరించలేకపోయినాం. అవి ఏం ధర్మాలు? వ్యతికరణం, ఇంగ్లీష్లో ఇంటర్ఫరెన్స్, వివర్తనం, ఇంగ్లీష్లో డైఫ్రాక్షన్, మూడవది ధ్రువణం. ధ్రువణాన్ని ఇంగ్లీష్లో పోలరైజేషన్ అంటారు, దీన్ని డైఫ్రాక్షన్ అంటారు, దీన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు. ఈ ధర్మాలను వివరించలేదు. ఒక సిద్ధాంతం అన్నింటినీ వివరిస్తేనే అది సరైన సిద్ధాంతం. కాబట్టి న్యూటన్ తర్వాత వచ్చింది హైగన్స్ సిద్ధాంతం. హైగన్స్ పేర్లోనే ఉంది తరంగ సిద్ధాంతం. హైగన్స్ సింపుల్గా ఏం చెప్పాడంటే, కాంతి ధ్వనికి ఏం తేడా లేదు అని చెప్పేశాడు. కాంతి ఎలానో ధ్వని ఎలా అని అన్నాడు. మనకేం తెలుసు, ధ్వని యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. సౌండ్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెకానికల్ వేవ్స్.
ఆల్ మెకానికల్ వేవ్స్ రిక్వైర్ మీడియం. మనకు తెలుసు అన్ని యాంత్రిక తరంగాలకు ఏం కావాలి? యానకం కావాలి. సో కాంతికి కూడా ఏం కావాలి? యానకం కావాలి. సో ఎక్కడో సూర్యుడు ఎక్కడో మనకు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి నుంచి భూమికి కాంతి వస్తుంది. కాంతి వస్తుంది అంటే మధ్యలో ఏం యానకం లేదు. సో వాతావరణమే కొంత 200 కిలోమీటర్ల వరకే గాలి గాలి కణాలు ఉన్నాయి. తర్వాత ఏం లేవు, అంతా శూన్యం. మరి ఈ శూన్యంలో కాంతి ఎలా ప్రయాణిస్తుంది? ఇది ప్రజలు వేసిన ప్రశ్న. సో తన సిద్ధాంతాన్ని బలపరుచుకోవడానికి ఒక మరొక అబద్ధాన్ని గాల్లోకి వదిలాడు. ఎవరు? మిస్టర్ ఐగన్స్. ఆయన వదిలిన అబద్ధం ఏంటంటే, ఈ విశ్వం అంతా, ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఈథర్. ఈథర్ అనే ఒక ఊహాత్మక యానకంతో నిండి ఉంది అని చెప్పాడు. సో యానకం లేదని ఎవరు చెప్పారు నాయన? యానకం బ్రహ్మాండంగా ఉంది, ఆ యానకంలోనే కాంతి ప్రయాణిస్తుంది. మరి ఏది అది? దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కనిపించదు, చూడలేవు, ఏమి చేయలేవు అని చెప్పి తప్పించుకున్నాడు. మరి ఈయన చేసిన ప్రతిపాదనలు ఏంటివి? వాట్ ఆర్ ది ప్రపోజల్స్? ఈయన చేసిన ప్రతిపాదనలు ఏంటంటే, ఒకటి ఈయన కూడా పరావర్తనము, నెక్స్ట్ వక్రీభవనం, ఇట్లాంటి చిన్న వాటిని వివరించాడు. నెంబర్ టూ, తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి తరంగానికి తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఇట్ హ్యాస్ గాట్ వేవ్ లెంత్. సో కలర్ ఆఫ్ లైట్, కాంతి యొక్క రంగు దేని మీద ఆధారపడుతుంది? ఇట్ ద ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్ అని చెప్పాడు. ఇది కరెక్ట్. కాంతి యొక్క రంగును నిర్ణయించున్నది ఏది అని మీకు ఎగ్జామ్లో ప్రశ్న వస్తే ఆన్సర్ తరంగ దైర్ఘ్యం. తరంగ దైర్ఘ్యం లేకుండా ఉంటే పౌనఃపున్యం. సో మెయిన్గా ఆన్సర్ తరంగ దైర్ఘ్యం. సో ఈయన చెప్పింది కూడా అంతే. సో కాంతి యొక్క రంగును నిర్ణయించున్నది తరంగ దైర్ఘ్యం. సో ఇది వక్రీభవనం. వక్రీభవనం ఇదంతా చెప్పాలంటే వేవ్ ఫ్రంట్స్ చెప్పాలి. హైగన్స్ ప్రిన్సిపల్ ఉంటుంది, గౌణజనకంగా పనిచేస్తుంది. ఒక తరంగాగ్రంపై ఉండే ప్రతి బిందువు మరొక చిన్న తరంగాగ్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇంకొక తరంగాగ్రం, దీనివల్ల ఇంకో తరంగాగ్రం ఇలా పుడతాయి. ఇవి ఇక్కడ కనిపించేవి తరంగాగ్రాలు. వీటిని గౌణ తరంగాగ్రాలు అంటారు, సెకండరీ వేవ్లెట్స్ అంటారు. అంత డీప్గా అవసరం లేదు మనకు. సార్ బొమ్మంది కదా, మరి అదేంటో అని అనుకున్నారు. సో కాంతి వక్రీభవనం చెందేటప్పుడు ఒక యానకం, ఇదొక యానకం, ఇదొక యానకం. సో యానకం మారుతున్నప్పుడు కాంతి కిరణం ఏమైంది? వంగుతుంది. అలా వంగడాన్ని మనం ఏమంటాం? వక్రీభవనం అంటాం. ఎందుకు వంగుతుంది అని చెప్పాడు తన సిద్ధాంతంతో. ఈయన చెప్పిన ఇంకొక అంశము, సో స్పీడ్ ఆఫ్ లైట్, కాంతి యొక్క వేగము విరళ యానకంలోనే ఎక్కువ, దేనికంటే సాంద్రతర యానకంలో కంటే. ఇది కూడా కరెక్ట్. మరి ఈ సిద్ధాంతం న్యూటన్ కంటే ఎందుకు గొప్పదైందంటే, ఈ సిద్ధాంతంతో వ్యతికరణం, ఇంగ్లీష్లో ఇంటర్ఫరెన్స్, వివర్తనం, ఇంగ్లీష్లో డైఫ్రాక్షన్ వివరించింది. ఈ సిద్ధాంతంతో వివరించవచ్చు వ్యతికరణము వివర్తనాలకు. పర్ఫెక్ట్ 100% ఎక్స్ప్లనేషన్ వాజ్ గివెన్ బై ఐగన్స్ వేవ్ థియరీ. మరి ఇది ఎందుకు ఫెయిల్ అయింది? మరి ఇంకో సిద్ధాంతంకు పోవాల్సిన అవసరం ఏముంది? ఇంకొక సిద్ధాంతాన్ని పోవాల్సిన అవసరం ఏమంటే, డూబియస్ ఈథర్. ఈథర్ అనేది ఎవరు నమ్మడానికి వీల్లేదు. మోసపూరితమైన ప్రతిపాదన. ఎందుకంటే ఫిజిక్స్లో సైన్స్లో దానికి ప్రూఫ్ ఉండాలి. లేదు, అదొకటి. ఇంకొక దీన్ని ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనం చదువుతాం, కాంతి విద్యుత్ ఫలితాన్ని ఇది వివరించలేకపోయింది. కాంప్టన్ ఎఫెక్ట్ను వివరించలేదు, ఇది కూడా చదువుతాం, కాంప్టన్ ఎఫెక్ట్ను వివరించలేదు. బ్లాక్ బాడీ రేడియేషన్, కృష్ణ వస్తువు వికిరణం అంటారు. కృష్ణ వస్తువు వికిరణం అంటే ఏంటో చూస్తాం తర్వాత. కృష్ణ వస్తువు వికిరణం ఇట్లాంటి వాటిని ఇది వివరించలేదు. కొన్నింటిని వివరించినా కొన్నింటిని వివరించట్లేదు. సో ఇది కూడా వివరించట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలిచే ఫ్లాంక్ వచ్చాడు. ఫ్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం. ఇది మూడు ఉండాలి, ఫ్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం. ఈయన ఏం చెప్పాడు? సో ఒకరు కణమన్నారు, కార్పాస్కుల్. నెక్స్ట్ వచ్చిన ఆయన మెకానికల్ వేవ్ అన్నాడు. ఇప్పుడు వచ్చిన ఆయన కణమే కానీ అదొక చిన్న ప్యాకెట్ లాగుంటుంది అన్నాడు. సో అకార్డింగ్ టు ఫ్లాంక్, ద లైట్ ఎనర్జీ కన్సిస్ట్ స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. చిన్న చిన్న శక్తి ప్యాకెట్లు, బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి.
ఎంత చిన్నవంటే చాలా చిన్నవి. వీటిని ఏమంటారంటే ఒకదాన్ని క్వాంటం అనాలి. క్వాంటంకు ప్లూరల్ క్వాంటా. కాబట్టి ఫ్లాంక్ క్వాంటం సిద్ధాంతం. క్వాంటం అంటే ముద్ద అచ్చమైన తెలుగులో. ఇంత అంటే ఇంత పెద్దది కాదు, మనకు కనిపించనంత చిన్నది. సో అకార్డింగ్ టు ఫ్లాంక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ క్వాంటం ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఎనర్జీ. సో ఈ మనకు కనబడే కాంతి యొక్క క్వాంటాన్ని ఏమనాలంటే ఫోటాన్ అనాలి. వాట్ డూ మీన్ బై ఫోటాన్? ఫోటాన్ అంటే కనిపించే కాంతి యొక్క క్వాంటం. దిస్ ఈజ్ ద క్వాంటమ్ ఆఫ్ విజిబుల్ లైట్. సో కనిపించే కాంతి విషయంలో శక్తి ముద్దకు పెట్టిన పేరు ఫోటాన్. సో ఫోటాన్కుండే కనీస శక్తి ఎంత? హెచ్ న్యూ. దీని యొక్క పూర్ణాంక గుణిజం ఎంత ఉండొచ్చు? సో ఎనర్జీ కెన్ బి ఎనీథింగ్ లైక్ ఎన్హెచ్ న్యూ, వేర్ ఎన్ కెన్ బి 1, 2, 3 ఎంత ఉండొచ్చు. సో ఒక ప్యాకెట్ డిస్క్రీట్ అంటాం. డిస్క్రీట్ అంటే విడివిడిగా ఉంది. విడివిడిగా ఉందంటే కణాలు. ఇప్పుడు నీటి ప్రవాహం ఉందనుకోండి, కంటిన్యూస్ విడివిడిగా ఉండదు. అదే లడ్డూలు ఉన్నాయనుకోండి ఒక బాక్స్లో, దాన్ని ఒక్కొక్కటి తీసుకోవచ్చు, అక్కడ అది కంటిన్యూస్ కాదు, అది లెక్కించే వీలైంది. సో కౌంటబుల్ ఈజ్ డిస్క్రీట్. నువ్వు కౌంట్ చేయలేని దాన్ని కంటిన్యూస్ అంటాం. నీటి ప్రవాహం దాన్ని లెక్క పెట్టలేము, ఒకటి పోయింది, రెండు పోయింది అని. రైట్, ఇది కూడా అంతే. ఈజ్ దిస్ క్లియర్? మరి ఫ్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం వల్ల ఏం ఉపయోగం? ఫ్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం వల్ల ఏం ఉపయోగం? ఈ బొమ్మకి క్వాంటమ్ సిద్ధాంతంకి ఏం సంబంధం లేదు. అది మనం వేరే చోట రావాల్సింది, అది తర్వాత చూద్దాం. ఓకే, కాంతిదే కానీ కాదు. ఈజ్ దిస్ క్లియర్? రైట్. ఫ్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను వివరించింది. తెలుగులో ఏమంటారు? కాంతి విద్యుత్ ఫలితం. హైగన్స్ వివరించలేదు, ఇక్కడ ఈయన వివరిస్తున్నారు. కాంప్టన్ ఎఫెక్ట్, ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్. కాంప్టన్ ఎఫెక్ట్ను వివరించింది. ఓకే, వెరీ గుడ్. బ్లాక్ బాడీ రేడియేషన్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్. దీన్ని తెలుగులో ఏమంటాం? కృష్ణ వస్తు వికిరణం. ఇట్లాంటి వాటిని వివరించింది. ఓకే, వివరించిన తర్వాత మరి ఈ సిద్ధాంతం యూనివర్సల్ అయిపోద్దా అంటే కాదు. ఎందుకు కాలేదు? ఇది కొన్నిటిని వివరించలేదు. ఏం వివరించలేదు? ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. ఈ మూడింటిని వివరించలేదు. ఈ మూడింటిని వివరించలేదు కాబట్టి ఇది కూడా తప్పే. పర్ఫెక్ట్ సిద్ధాంతం కాలేదు. అప్పుడు వెళ్ళాము ఇంకొక దానికి, దాన్ని మనం మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ థియరీ అంటాం. దీన్ని ప్రతిపాదించింది మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ ఏం చెప్పాడు? హైగన్స్ను కొంత మాడిఫై చేశాడు. హైగన్స్ వేవ్ థియరీ ఈజ్ మాడిఫైడ్ బై మ్యాక్స్వెల్. హైగన్స్ ఏం చెప్పాడు? కాంతి యాంత్రిక తరంగం అని చెప్పాడు. యాంత్రిక తరంగానికి యానకం కావాలి. మరి యానకం లేదు కదా అని మనం అడిగాం. యానకం లేదని అప్పటికి నిరూపించబడ్డది. ఇద్దరు శాస్త్రవేత్తలు విశ్వంలో ఈథర్ అనే యానకం లేదని నిరూపించారు. వారు మైకల్సన్ అండ్ మార్లే. వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ప్రూవ్డ్ దట్ దెర్ ఇస్ నో ఈథర్ ఇన్ ద యూనివర్స్. ఈథర్ లేదు, యాంత్రిక తరంగం కాదు. మరి ఏం తరంగం అంటే కాంతి విద్యుత్ అయస్కాంత తరంగం. విద్యుత్ అయస్కాంత తరంగం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్. మనం సౌండ్లో చదువుతాం మెకానికల్ వేవ్స్, కానీ నాన్ మెకానికల్ వేవ్ కోకు చెందింది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్. ఇందులో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు రెండు పరస్పరం లంబంగా కంపిస్తాయి. సో ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎక్స్ అక్షం మీద మీరు ఒకటి ఇది కాంతి తరంగం వెళ్తుంది అనుకుంటే, వై అక్షం మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే, జెడ్ అక్షం మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇదే బొమ్మ నేను ఇక్కడ గీసి. సో దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఈ అండ్ దిస్ ఈజ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేటెడ్ బై బి. ఈయన చెప్పాడు అన్ని విద్యుత్ అయస్కాంత తరంగాలు కాంతి వేగము, శూన్యంలో కాంతి వేగం సి ఈజ్ ఈక్వల్ టు 3×10⁸ మీటర్ పర్ సెకండ్తోనే ప్రయాణిస్తాయని చెప్పాడు. ఈజ్ దిస్ క్లియర్? అన్ని విద్యుత్ అయస్కాంత తరంగాలు, విద్యుత్ అయస్కాంత తరంగాలు 7 రకాలు, అందులో ఒకటి కాంతి.
సో కాంతికి ఏం ధర్మాలు ఉన్నాయో మిగతా వాటికి కూడా అవే ఉన్నాయి. నీకు విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతలతోని మిగతా అన్నీ తెలుసుకోవచ్చు. ఈయన చెప్పాడు సి ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ఎప్సిలాన్ నాట్ అని కూడా చెప్పాడు. ఇక్కడ μ0 పర్మియబిలిటీ, ఇది పర్మిటివిటీ, ఇది అయస్కాంతత్వానికి సంబంధించింది, ఇది విద్యుత్తుకు సంబంధించింది. మనం విద్యుత్తు అయస్కాంతత్వ క్లాసుల్లో చూస్తాం. ఇస్ దిస్ క్లియర్? రైట్. దీన్ని విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం. ఇంకా ఉంటుంది, అదంతా మనం అవసరం ఉన్నప్పుడు చూస్తాం. మరి విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం ఏదైతే మ్యాక్స్వెల్ ప్రతిపాదించాడో, మరి ఇది కూడా 100% కాంతి యొక్క అన్ని ధర్మాలను వివరించిందా అంటే వివరించలేదు. ఇది కూడా వివరించలేదు. ఏమేం వివరించలేదు? ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కామ్టన్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కామ్టన్ ఎఫెక్ట్, బ్లాక్ బాడీ రేడియేషన్ లాంటిది వివరించలేదు. కానీ వేటిని వివరించింది? ఇది డైఫ్రాక్షన్ వివరించింది, ఇంటర్ఫరెన్స్ వివరించింది, తెలుగులో ఏమనాలి, వివర్తనం, వ్యతికరణం, ఇంకొకటి కొత్తగా పోలరైజేషన్ను కూడా వివరించింది. ఐగన్స్ తరంగ సిద్ధాంతం దీన్ని వివరించలేదు, కానీ ఇక్కడ ఈయన వివరించాడు. దీని తెలుగులో ఏమనాలి, ధ్రువణం. ఈ మూడు ధర్మాలను వివరించింది. సో వీటిని వివరించింది, వీటిని వివరించింది. మీకు ఇక్కడ అర్థమైపోతుంది, ఏదైతే తరంగం అని చదువుతామో ఆ తరంగంతో వీటిని వివరించవచ్చు. ఇది తరంగ స్వభావానికి సంబంధించినవి. ఇవి కాంతి యొక్క కణ స్వభావానికి సంబంధించినవి. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు పార్టికల్ నేచర్ ఆఫ్ ది లైట్ అండ్ దీస్ ఆర్ రిలేటెడ్ టు వాట్ యూ కాల్ వేవ్ నేచర్ ఆఫ్ ది లైట్. ఇప్పుడు మీకు ఒక సందేహం రావాలి, మరి అన్నీ తరంగం వివరించట్లేదు, అన్నింటినీ కణం వివరించట్లేదు, మరి ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే అప్పుడు వచ్చిందే ద్విస్వభావ సిద్ధాంతం, డ్యూయల్ నేచర్ అంటాం. ద్వి అంటే రెండు స్వభావాలు, డ్యూయల్ నేచర్. కాంతికి రెండు స్వభావాలు ఉన్నాయి. పదార్థం చిన్న స్థితి అంటే చిన్న పరమాణు స్థాయిలో, చిన్న కణ స్థాయిలో ఉండే పదార్థంతో కాంతి చర్యను ఉండేటప్పుడు అది కణంలాగా ప్రవర్తించదు. ఇది కణమే కాబట్టి ఇది కూడా కణంలాగానే ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే వస్తువు లేదా పదార్థం పరిమాణం చాలా పెద్దగా ఉంటుందో అప్పుడు అది కణంలాగా కాక తరంగంలాగా ప్రవర్తిస్తుంది. సో దీంతో ఢీ కొనేటప్పుడు ఇది తరంగం వలె ప్రవర్తిస్తుంది, దీనితో ఢీ కొట్టేటప్పుడు ఇది కణం వలె ప్రవర్తిస్తుంది. సో కాంతికి రెండు స్వభావాలు కరెక్ట్. కాంతికి ఒకే స్వభావం ఉందని మనం ఫైటింగ్ చేసుకోవాల్సిన అవసరమేం లేదు. ఇది కాంతి ప్రసారంపై వేరువేరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన నాలుగు సిద్ధాంతాలు. ఈ నాలుగు సిద్ధాంతాల యొక్క రిజల్ట్గా వచ్చిన ఐదవ సిద్ధాంతం శాస్త్రవేత్తలు అందరూ కలిపి క్రోడీకరించి చెప్పిన విషయం ఏమంటే కాంతికి రెండు స్వభావాలు ఉంటాయి. థ్యాంక్ యూ.